नमस्ते वेलकम टू वी फाइव लव मी अगेन सो ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది చిన్న చిన్న విషయాలలోనే డిప్రెషన్ లోకి వెళ్తారు కదా సో ఆ డిప్రెషన్ విషయంలోనే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అన్నమాట సో ఎవరు ఎలాంటి సిచ్యువేషన్ లో డిప్రెషన్ లోకి వెళ్ళారు అండ్ ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి బయటికి రావడానికి ఏం చేశారు అనేది మనం కనుక్కుందాం డిప్రెషన్ మీన్స్ ఓన్లీ ఫర్ నాట్ ఏ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మన ఫ్యామిలీ విషయంలో కూడా చిన్న చిన్న వాటికి మనం డిప్రెషన్ లోకి వెళ్ళి చాలా పెద్ద పెద్ద డిసిజన్స్ తీసుకుంటాం సో మనతో పాటు నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఎవరో మనం చూసి మాట్లాడదాం హలో హలో గుడ్ ఈవినింగ్ అండి మీ పేరు చింటూ చింటూ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు హైదరాబాదా ఓకే ఏం చేస్తుంటావు చింటూ ఏం చేస్తుంటావు ఖాళీగానే ఉన్నారా ఓకే ఎంతవరకు చదువుకున్నారు అవునా ఓకే ఫైన్ టెన్త్ క్లాసా టెన్త్ క్లాస్లోనే మొబైల్ యూస్ చేస్తున్నావా అయిపోయిందా ఓకే సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఓకే సో నీకేమన్నా లైక్ క్రషెస్ అలాంటివి ఉన్నాయా టెన్త్ క్లాస్లో అంటే లవ్ అనేది చిన్నప్పుడు స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుందా సో అలాంటిది ఏమైనా ఉందా స్టోరీ లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లు ఏమైనా ఉందా లవ్ స్టోరీ ఉందా ఓకే ఎన్ని ఇయర్స్ లవ్ మీది సిక్స్ ఇయర్సా సిక్స్ మంత్స్ లవ్వా ఓకే ఇప్పుడు ప్రెజెంట్ రిలేషన్లో ఉన్నారా బ్రేకప్ అయిపోయిందా బ్రేకప్ అయిపోయిందా ఓకే ఓకే అంటే ఏ కారణం వల్ల బ్రేకప్ అయింది ఓకే సో మీ ఫ్యామిలీలో తెలుసా నీకు ఇట్లా లవ్ ఉందని చెప్పేసి చదువు మానేసి లవ్ వెంబడబడి మొత్తం కెరీర్ నాశనం చేసుకుంటున్నావు అని తెలీదా సో ఓకే సో నువ్వు సిక్స్ మంత్స్ అయింది కానీ బ్రేకప్ అయ్యి సో లవ్లో నువ్వు ఏం నేర్చుకున్నావు ఓకే సో ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు ఓకే ఓకే సో నీది చాలా చిన్న ఏజ్ కాబట్టి నేను చెప్పే ఒక అడ్వైజ్ ఏంటంటే యాజ్ ఏ బ్రదర్గా ఫస్ట్ మనం మన లైఫ్ మీద ఫోకస్ చేయాలి అండ్ మంచిగా చదువుకో మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మ నాన్నని బాగా చూసుకో ఓకేనా సో చిన్న చిన్న వాటికి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు అండ్ ఎప్పుడన్నా ఫ్రెండ్లీగా మాట్లాడాలనుకుంటే మాకు కాల్ చేయి మాట్లాడతాం ఓకేనా బ్రదర్ ఎప్పటి నుంచో వెయిట్ చేసిన షో వచ్చేసింది కదా సో ఈ షోకి మెయిన్ రీజన్ ఏంటంటే మన లాంటి యూత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు సో చిన్న చిన్న వాటిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అండ్ స్పెషల్గా మన లవ్ లవ్లో ఉంటే మనం ఏం చేయలేము తినలేము అండ్ ఎవరితో ఫ్రెండ్లీగా మాట్లాడలేము అదే డిప్రెషన్ ఉంటాం కదా సో దానికోసం ఈ షో అనేది అరేంజ్ చేయడం జరిగింది అండ్ నాట్ ఓన్లీ ఫర్ లవ్ అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెళ్ళ మధ్యలో అండ్ ఫ్యామిలీ మధ్యలో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మాట్లాడుకోకుండా ఉంటారు జస్ట్ ఇవాళ మనకు ఒక ఫోన్ అయిపోయింది అనమాట ఏది వచ్చినా ఫోన్లోనే చూసుకోవడం ఫోన్లోనే మాట్లాడడం మనము మనుషుల కంటే ఫోన్లతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం కదా సో ఫోన్లో కాకుండా మనం మనుషులతో మాట్లాడితే మన మైండ్లో ఉన్న డిప్రెషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట సో మన షో గురించి ఇంకా మాట్లాడదాం ఇంకా మంచి మంచి సరదాగా మాట్లాడుకుంటూ జోక్లు వేస్తూ డాన్స్ చేస్తూ ఇక ఫుల్ చిల్గా ఉందాం అనమాట అన్ని షోస్లలాగా ఇక ఏడుపు తుడుపుతో ఫోన్ చేయొద్దు ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోయి టీవీ ముందు కూర్చొని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడండి ఇక ఎగ్జామ్ ఇచ్చి పడేద్దాం మనము ఎవరు భయపడేదే లేదనమాట ఇక ఇది మన స్వార్థం మన షో అనమాట సో మీకు నచ్చినట్టుగా మీరు కాల్ చేసి మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేయించుకోవచ్చు అండ్ బర్త్డే మెసేజెస్ మ్యారేజ్ మెసేజెస్ కూడా చెప్పించుకోవచ్చు అనమాట సో మీ అందరి కోసం ఒక మంచి షో తీసుకొచ్చేసాం మన వీఫై న్యూస్ తరఫున సో ఇంకెందుకు లేట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఇష్టమైన హీరో సాంగ్ మీరు ప్లే చేయించుకోండి ఓకేనా గాయ్స్ సో నెక్స్ట్ కాలర్ మనతో పాటు లైన్లో ఉన్నారు ఎవరు అడిగి తెలుసుకుందాం సో హాయ్ హలో హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మీ పేరు రోహిత్ రోహిత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే రోహిత్ బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు హోటల్ మేనేజ్మెంట్ ఎక్కడ మన హైదరాబాద్ లేకపోతే వేరే దగ్గర ఎన్ని రోజులు అవునన్నా ఓకే బ్రదర్ చెప్పండి మీ ఏజ్ ఎంత 24 ఓకే సూపర్ ఇంత చిన్న ఏజ్ లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారంటే నాట్ ఏ జోక్ సో ఎంత కష్టపడి ఆ రేంజ్ కి వచ్చి ఉంటారు మీరు సో మీకు లవ్ స్టోరీ ఉందా బ్రదర్ టెన్త్ క్లాస్ లోనా ఓకే టెన్త్ క్లాస్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు సిక్స్ ఇయర్స్ ఓకే బ్రేకప్ ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రేకప్
ఒక 2 ఇయర్స్ లవ్ చేసుకున్నామన్న అంతే. ఓకే, సో ఏజ్ ఏ కారణం వల్ల బ్రేకప్ అయింది మీ లవ్? కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అన్న, అంటే డ్రింకింగ్ స్మోకింగ్ ఓవరాల్ చేస్తారు కదా. అవును, అంటే అమ్మాయికి నచ్చలేదు అట్లానే నాకొద్దు అది అనుకుంటా టైట్ అయిపోయింది. ఓకే, అంటే అమ్మాయి కోసం నువ్వు మానేలేవా డ్రింక్ స్మోక్? మంచిదే కదా డ్రింక్ స్మోక్ మానేయడం. అంటే మానేయాలంటే ఇవన్నా మనం ఫ్రెండ్స్ అంటే చిల్లు ఉంటాం అలానే. ఓకే, నువ్వు లవ్ లో ఉన్నప్పుడు ది బెస్ట్ మూమెంట్ ఏదనిపించింది డార్లింగ్ నీకు? బెస్ట్ మూమెంట్ అన్న నా బర్త్డే అన్న. బర్త్డేనా? అమ్మాయి ట్రై చేయలేదా అంటే అంత ధైర్యం లేదు ఇప్పుడు ఆమె మాట్లాడాలి. ఓకే, సో తను నీకు అన్నిట్లో బ్లాక్ చేసిందిగా. సో మా షో ఇంటెన్షన్ కూడా అదే, బ్లాక్ చేసిన వాళ్ళకి మన మనసులో మాట ఇప్పి చెప్పాలని చెప్పేసి. సో తనకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మా షో ద్వారా చెప్పొచ్చు అనమాట. కష్టపడితే ఖచ్చితంగా రీచ్ అవుతాము. అండ్ లవ్ అనేది నీ లైఫ్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకో. అండ్ నెక్స్ట్ నీ లైఫ్ లో వచ్చే లైఫ్ పార్ట్నర్ ని హ్యాపీగా చూసుకో. అండ్ వేరే వాళ్ళకి నీ ఫ్రెండ్స్ కి కూడా డిప్రెషన్ లో వెళ్ళకుండా మంచి మంచి అడ్వైస్ ది. నువ్వు ఆ డిప్రెషన్ లోకి ఎట్లా బయటకు వచ్చినావు అనేది మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్, హలో, యా గుడ్ ఈవినింగ్ బ్రో. గుడ్ ఈవినింగ్ బ్రో. ఓకే, మీ పేరేంటి? సింహాద్రి బ్రో. సింహాద్రి? వావ్, పేరు మాత్రం జబర్దస్త్ ఉందిగా సినిమా పేరు లెక్క. నిజంగా అదే పేరా లేకపోతే నువ్వు పెట్టుకున్నావా? బ్రదర్ మీ టీవీ వాల్యూమ్ డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి లేదంటే ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. హలో, సింహాద్రి బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఐటీఐ కంప్లీట్ అయిందా? సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓ సూపర్, ఆల్ ద బెస్ట్, ఖచ్చితంగా జాబ్ కొడతావు. అండ్ నీ లైఫ్ లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా డార్లింగ్? ఉందా? ఓకే, ప్రెసెంట్ రిలేషన్ లో ఉన్నారా, బ్రేకప్ అయిపోయిందా? ఓ మై గాడ్, బ్రేకప్ అయిపోయిందా? సో ఎన్ని ఇయర్స్ రిలేషన్ లో ఉన్నారు? బ్రేకప్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్ లవ్ లో ఉన్నారా? ఓకే, కొంచెం దయచేసి మీ టీవీ వాల్యూమ్ తక్కువ పెడతారా ప్లీజ్, స్మాల్ రిక్వెస్ట్. ఎందుకంటే నీతో మాట్లాడాలని నాకు ఉంది, ఎందుకంటే బ్రేకప్ అయింది అంటున్నావు కాబట్టి బ్రేకప్ స్టోరీ నేను వినాలి, మన ఆడియన్స్ కి కూడా వినిపించాలి. అండ్ అందరి స్టోరీ ఒకలాగా ఉండదు కదా బ్రదర్, సో నీది కూడా డిఫరెంట్ స్టోరీ అయి ఉండొచ్చు కదా. ఓకే బ్రదర్, దయచేసి మీట్లో పెట్టండి. ఓకే చెప్పండి బ్రదర్. ఇన్స్టాలోనా? లవర్స్ కి పెద్ద ప్లాట్ఫామ్ ఇన్స్టానే కదా, సో నీ లవ్ కూడా ఇన్స్టాలోనే స్టార్ట్ అయిందా? ఇప్పటి వరకు ఎంత మనీ ఇచ్చి ఉంటారు అమ్మాయికి మీరు? తెలిసి ఒక 25,000. మీరు స్టూడెంట్ గా ఉన్నారు, మీకు ఎట్లా ఇన్కమ్ సోర్స్ ఉండదు, ఇంట్లో వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు, అదే మనీ మీరు అమ్మాయికి వేసేసారా? ఇంట్లో పాకెట్ మనీ ఇస్తుంటే ఫ్రెండ్స్ ఇస్తారు, మళ్ళా ఫ్రెండ్స్ కూడా ఇస్తున్నాయి. ఓకే, అలా ఇచ్చి ఇట్లా డ్రెస్సింగ్ అంటే షూస్ అంటే నువ్వు లవ్ లో ఉన్నప్పుడు నీకు ది బెస్ట్ మూమెంట్ ఏమనిపించింది మీ ఇద్దరి మధ్యలో? బెస్ట్ మూమెంట్ అంటే తను నాకు ప్రపోజ్ చేసింది అదే బ్రో. అవునా? అది నీ ఫ్రెండ్ అదే అన్నది ఫస్ట్, నీ ఫ్రెండ్ గా మూవ్ అవుతాం, నేను ఫ్రెండ్ గానే ఫీల్ అవుతా, నా లవ్ ఫీలింగ్ అంటే కాన్ఫర్మ్ అన్నది తనే ఇలా ప్రపోజ్ చేసింది. ఓకే, అలా. ఓకే, సో ఏ కారణం వల్ల విడిపోయారు మీరు? ఒక అమ్మాయి ఫ్రెండ్ మాట అంటే నీ గురించి ఏమైనా బ్యాడ్ గా చెప్పిందా వాళ్ళ ఫ్రెండ్ తనకి?
అంటే నేను కాలేజ్ లో ఫ్రెండ్స్ ఉంటారు బ్రో, అలా స్టేటస్ పెడితే అమ్మాయి చూసి వారిని వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి మాటలేని లేకపోయింది. ఓకే, సో మళ్ళీ అమ్మాయి కలవడానికి బ్రో, మళ్ళీ అమ్మాయి కలవడానికి ట్రై చేసావా? ట్రై చేసాం బ్రో, ట్రై చేసాం, మా బ్లాక్ చేసి మొత్తం బ్లాక్ చేసి పెట్టి పడేసి మొత్తం నెంబర్ అని. సో ఫైనల్ గా నువ్వు నీ లవ్ లైఫ్ లో ఏం నేర్చుకున్నావు? అంటే ఇష్టాల పరిచయమైన అందరూ మనిషి కోసం ట్రాక్ చేస్తారు అబ్బాయిల్ని అని ఒక వెళ్తున్నాం బ్రో. అంటే నువ్వు దాంట్లో నష్టపోయావు కాబట్టి నువ్వు అలా డిసైడ్ అయి ఉన్నావు. సో నువ్వు అలా డిసైడ్ అవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ కూడా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇన్స్టాలో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు, అవునా కదా? సో ఫైనల్ గా నువ్వు మా ఆడియన్స్ కి నీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నావు? అండ్ మన ఫ్రెండ్స్ కి అందరికి, మన యూత్ కి మొత్తం అందరికి ఇదే పెద్ద పరేషాని కదా, లవ్ లో ఉన్నట్టేనే మనం అందులోకి వెళ్ళి బయటికి రాలేం. సో నువ్వు ఎలా బయటకు వచ్చావు అనేది చెప్పగలుగుతావు మా ఆడియన్స్ కి? చెప్పాలంటే బ్రో, అందరూ స్టడీ పెట్టారు, స్టడీ, జాబ్, లైఫ్ గురించి ఆలోచించి మమ్మీ డాడీకి వాళ్ళని మంచి చూసుకొని తర్వాత వస్తారా ఉంటే మన జాబ్ వస్తే మనం సెటిల్ అయిన తర్వాత అందరూ వస్తారు కలిసి, మన అందరు మన దగ్గరికి వస్తారు. ఓకే, సో ఈ జనరేషన్ లో సిన్సియర్ లవ్ ఉందంటావా? ఉందంటే ఒక 50% ఉంది బ్రో, 50% ఉంది. సో ఓకే బ్రదర్, సో నువ్వు మంచిగా చదువుకున్నావు అండ్ లైఫ్లో నువ్వు ఇంకా అట్లాగే ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఏదో రకంగా డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వచ్చినావు అండ్ నీ ఫ్రెండ్స్కి కూడా అడ్వైజ్ ఇవ్వి, మన లైఫ్లో మనం సెట్ అయిపోయిన ఏదైనా చేయాలి, మన అదృష్టంలో ఏదుంటే కూడా వస్తుంది అని చెప్పేసి. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా? బ్రో 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 ఒక నిమిషం చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్, ఇలాగే సపోర్ట్ చేస్తుండే కాల్ చేసి. ఇంతకుముందు కాలర్ ఇన్స్టాగ్రామ్ లవ్ అంట, ఇవాళ రేపు సోషల్ మీడియాని చాలా మంది చాలా రకాలుగా వాడుకుంటున్నారు, కొంతమంది బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి అండ్ కొంతమంది వాళ్ళ మెంటాలిటీ మంచిగా చేంజ్ అవ్వడానికి అండ్ కొంతమంది టైంపాస్కి అండ్ కొంతమంది ఇలా లవ్ అని దానికోసం యూజ్ చేస్తున్నారు. అండ్ మనం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే మనకు పనికి వచ్చేదానికి యూజ్ చేయాలి. అండ్ చాలామంది ఈ మధ్యకాలంలో మోసపోతున్నారు అలాగే, సో అలా మోసపోకుండా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇవాళ రేపు మనం చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి హ్యాండ్ ఇస్తున్నారు, అలాంటి సోషల్ మీడియాలో పరిచయం అనేది హ్యాండ్ ఇవ్వడంలో పెద్ద వింత ఏం కాదు. సో మనతో పాటు నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తన విషయం మాట్లాడదాం. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు మహేష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఏం చేస్తుంటారు మహేష్? నేను మెకానిక్ అని. మెకానిక్ అంటే కార్ మెకానికా, బైక్ మెకానికా, మొబైల్ మెకానికా? బైకా? ఓకే, అంటే ఓన్ బిజినెస్ ఉందా లేకపోతే జాబ్ చేస్తారా? జాబేనా, ఓకే, సూపర్ డార్లింగ్. సో ఇంకేంటి చెప్పండి, మీరు మా షోకి కాల్ చేశారు కదా, సో మీకేమైనా బ్రేకప్ స్టోరీ ఉందా? బ్రేకప్ అయిపోయిందా? ఎవ్వరు రిలేషన్ లో లేరు, అందరికి అందరు బ్రేకప్, సో అందరు బాధలు ఇవే అనమాట. సో ఎన్ని ఇయర్స్ లవ్ లో ఉన్నావు నువ్వు? 1 ఇయర్. 1 ఇయరా? సో అమ్మాయి ఎలా పరిచయం నీకు? అమ్మాయి మర్దలే. మర్దలేనా? ఓకే, ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా తను ప్రపోజ్ చేసిందా? తనే చేసిందా? అంటే ఎలా ప్రపోజ్ చేసింది నీకు తను? తను నంబర్ తీసుకుంది మా బ్రదర్ దగ్గర. ఓకే, మరి విడిపోయిన తర్వాత కన్విన్స్ చేయడానికి ట్రై చేసావా నువ్వు? చేశాను. అంటే ఏ విధంగా కన్విన్స్ చేసావు, అంటే ఎక్కడ వరకు దిగా సరిపోయినావు నువ్వు? ఎక్కడంటే సూసైడ్ వరకు వెళ్ళావా? ఓ మై గాడ్, ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు? మమ్మీ డాడీ. అండ్ నువ్వు మెకానిక్ ఫీల్డ్ లో ఉన్నావు, ఇంత కష్టపడుతున్నావు, ఆ చిన్న దానికి నువ్వు సూసైడ్ వరకు వెళ్తావని అర్థం ఉందా బ్రదర్? మరీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావు అంటే, సో ఒక చిన్న బ్రేకప్ అయిన అంత మాత్రాన మనకు చిన్నప్పటి నుంచి కనిపించి పెద్ద చేసిన అమ్మ నాన్నని మర్చిపోయే అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావు నువ్వు? ఎలా ఉంది లైఫ్? లైఫ్ అంటే తనకు మ్యారేజ్ అయిపోయింది, ముందునే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు తనను గుర్తు చేస్తా నేను. ఓకే, తనకి మ్యారేజ్ అయినప్పుడు నువ్వు ఎప్పుడైనా చూసావా ఫేస్ టు ఫేస్? చూసాను. సో మర్దలు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా తన మ్యారేజ్ కి వెళ్ళే ఉంటావు నువ్వు? మ్యారేజ్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి డార్లింగ్? ఎగ్జాక్ట్లీ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ అవుతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి. ఫీలింగ్ అంటే మన లైఫ్ మనం వెళ్ళిపోతున్నట్టున్నా లైఫ్. ఓకే, సో ఇప్పటికీ తన గుర్తుకు వస్తుంటదా?
ఓకే. సో తను గుర్తుకు రాకుండా ఉండాలంటే నేను నీకు ఒక బెస్ట్ అడ్వైస్ ఇస్తా. ఒక బ్రదర్ గా తనతో ఉన్నప్పుడు నువ్వు విన్న సాంగ్స్ అన్ని వినడం మానేసేయి, అండ్ సెంటిమెంటల్ సినిమాలు చూడడం మానేసేయి. అర్థం కాని పాటలు ఉంటాయి కదా, ఇంగ్లీష్ పాటలు మొత్తం అలాంటి సాంగ్స్ విని అర్థం కాని పాటలు, మనకి ఏం అర్థం కాదు, పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. మన తెలుగు పాటలు విన్నాం అనుకో, సో అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్తున్నామంట. సో వీలైన కాడికి నీ మైండ్ని బిజీ ఉంచుకోవడానికి ట్రై చేయి. బిజీ ఉంటే ఎలాంటి గుర్తులు రావు, ఓకేనా? సో ఇలాగే కాల్ చేస్తుండండి. అండ్ మెకానిక్ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి సో మంచి ఫీల్డ్, అండ్ దాంట్లో చాలా బిజీగా ఉంటుంది మైండ్ నాకు తెలుసు. సో ఇలాగే కాల్ చేస్తుండండి బ్రదర్. 90% మొత్తం బ్రేకప్ అయిన వాళ్ళే ఉన్నారు అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్లో బ్రేకప్ అయినారు. అండ్ ఈరోజు లక్కీగా మనం ఒక ప్రతి కాల్కి సాంగ్ ఎందుకు వస్తామంటే, మన ఫస్ట్ షో కాబట్టి మనం మొత్తం జోష్లో స్టార్ట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్క కాల్కి సాంగ్ వేస్తున్నాం. అండ్ మన షో వచ్చేసి మండే టు ఫ్రైడే వరకు ఈవినింగ్ 6 to 7 వస్తుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు స్టార్ట్ అయింది, అండ్ నెక్స్ట్ మండే నుంచి వస్తుంది. ఇలాగే కాల్ చేస్తుండండి, అండ్ మీకు ఇష్టమైన సాంగ్స్ మీరు ప్లే చేయించుకోవచ్చు. అండ్ అట్ ఏ టైం ఏమన్నా బర్త్డే విషెస్ మ్యారేజ్ విషెస్ ఉన్నా కూడా చేయించుకోవచ్చు. అండ్ చాలా వరకు మా షో మెయిన్ ఇంటెన్షన్ అంటే మన యూత్ సొసైటీకి యూజ్ అవ్వాలి, సొసైటీకి యూజ్ అవ్వాలి. ఏ పని చేసినా సొసైటీ కోసం చేయాలి. లవ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్, అది మనం గర్ల్ఫ్రెండ్తోనే లవ్ అని కాదు, మన ఇంట్లో వాళ్ళతో కూడా లవ్ చేసుకోవచ్చు, మన అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, నాన్నతో. అండ్ ఈ బిజీ లైఫ్లో మనం మన ఫ్యామిలీ వాళ్ళకే పట్టించుకోవట్లేదు, మన గర్ల్ఫ్రెండ్ ఫోన్ రాగానే వెళ్ళిపోతాం ఇక. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏం చెప్పాలంటే, ఒక కాలర్ ఉన్నారు లైన్లో, కాలర్తో మాట్లాడిన తర్వాత ఒక జబర్దస్త్ ఇన్సిడెంట్ చెప్తా. నాకైతే అది చాలా ఇష్టం అనమాట, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట, నా లైఫ్లో కూడా నేను చాలాసార్లు ఫేస్ చేసిన అది, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసి ఉంటారు. అండ్ ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తర్వాత మనం మాట్లాడుకుందాం. సో హాయ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు? మహేందర్ అండి. మహేందర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్, ఓకే. ఏం చేస్తుంటారు మహేందర్ గారు? బిజినెస్ అండి. సారీ, బిజినెస్? ఓకే ఓకే, చెప్పండి సార్, ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? అండ్ ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది బిజినెస్ మెన్స్కి అయితే చాలా లాస్ వచ్చింది. సో మీ బిజినెస్ ఎలా జరిగింది? మా బిజినెస్ అంటే అది లాస్ రాని బిజినెస్ కదా. అంటే మీ వాయిస్ వింటుంటే మీరైతే మొత్తం బిజినెస్ మెంటాలిటీకి సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారు. సో మీకు కూడా ఏమైనా బ్రేకప్ స్టోరీ ఉందా? బ్రేకప్ స్టోరీ అంటే ఏం లేదు, కానీ చిన్న లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీ అన్నా బ్రేకప్ స్టోరీ అన్నా ఒకటే? ఓకే, అయితే మీరు లవ్ లో ఉన్నట్టు ఉన్నారు, ఇంకా బ్రేకప్ కాలే, లక్కీ ఫెయిల్ మీరు తెలుసా? 2018 లో మా డాడీ ఒక ప్లేస్ కి తీసుకెళ్లారు. ఓకే. సో ఈవినింగ్ 6 o'clock టైం అలా తీసుకెళ్లాడు, తీసుకెళ్లి ఏదో ఫార్మాలిటీ కోసం ఎవరో ఇంటికి తీసుకెళ్లాడు. సడన్ గా కూర్చోబెట్టేసి అలా అలా అయిపోయింది. అయితే అందులో ఒక అమ్మాయి వచ్చింది, బాగా టచ్ చేసింది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అది అంటారు కదా, లవ్ అట్ ఫస్ట్ సైట్. అది అయిపోయిన తర్వాత డాడీ ఎవరి ఇల్లు అయితే అంటే అమ్మాయి బాగుంది అంటే బాగుంది అని అంటే సరే అమ్మాయి నీకు మరదలు అవుతుంది అని చెప్పి. నాకు అప్పటి వరకు తెలియదు, చాలా దూరం తెలియదు. నాన్న లడ్డు కావాలనిపించింది, అది మరదలు అనగా నీకు ఏ ప్రాబ్లం లేదురా నాయన అనుకున్నట్టున్నావు కదా. అవునండి. ఓకే, అప్పటికి నా ఇంటెక్ కంప్లీట్ అయిపోయి ఉన్నా. సో అమ్మాయిని నీకు అనుకుంటున్నావు అని అంటే ఇంకా ఆ హ్యాపీనెస్ తెలియకుండా వెళ్ళిపోయింది. ఓకే. సో ఆఫ్టర్ 1 year ఎంత లక్కీ ఫెలో తెలుసా, నువ్వు ఒక్క రెండు లడ్డులతో సరిపోదు, మొత్తం మిఠాయి డబ్బానే వాటికి రావాలి నీకు. ఇందాక చాలా మంది మాట్లాడుతున్నారు కదా బ్రేకప్ అయిపోయిందని. అవునవును, ఇలా చాలా బాగుంటది. స్టిల్ ఇద్దరు ఇంకా లవ్ లో ఉన్నాం. ఓకే, మీరు లవ్ లో ఉన్నారు కదా. సో మీరు లవ్ లో ఉన్నప్పుడు మీరు ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉన్నారు, అండ్ ఎలాంటి విషయాల్లో గొడవ పడ్డారు మీరు? అంటే లవర్స్ అన్నప్పుడు గొడవ పడ్డప్పుడు ఆ మజానే వేరుంటది కదా, ఫోన్ చేసినప్పుడు లేకపోతే కట్ చేస్తుంటే అలాంటివి ఏమైనా జరిగింది? ఓకే, లవర్ గా ఉన్నప్పుడు ఎలా ఉండే లైఫ్, వైఫ్ అండ్ హస్బెండ్ అయినాక ఎలా ఉంది లైఫ్? లవర్ గా బాగుండేనా, వైఫ్ గా ఉన్నప్పుడు బాగుందా? లవర్ గా అంటే అంటే ఫటాఫట్ ఫటాఫట్ అన్ని అయిపోయినాయి, ఇంకా మ్యారేజ్ అయిపోయింది. ఓకే, రెండు రిలేషన్స్ బానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు షో మీరు ఒక్కలే చూస్తున్నారా, మీరు మీ లైఫ్ పార్ట్నర్ కలిసి చూస్తున్నారా? మా లైఫ్ పార్ట్నర్ ఇప్పటి వరకు నా పక్కనే ఉండే, ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోయింది. కిచెన్ లోకి వెళ్ళినట్టే చూసి జాగ్రత్త, వెపన్స్ చాలా ఉంటాయి. అన్ని నిజాలే చెప్పండి లైవ్ లో. ఓకే, మా షో ద్వారా మీ వైఫ్ కి కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానివ్వండి, ఇంకా ఇంతకుముందు కాల్ చేసిన మన బ్రేకప్ అయిన బ్రదర్స్ కి ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారా?
బ్రేకప్ అయితే ఉంటాయి కానీ దాన్ని బట్టి ఇంకేమి చేసుకోకుండా ఉండి హ్యాపీగా లైఫ్ మూవ్ ఆన్ అయిపోతే చాలా బాగుంటది. అవునా? ఏదో ఏది జరిగినా మన మంచికి అనుకుంటే సరిపోతుంది. మీ వాయిస్ ఎక్కడెక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఓకే బ్రో, ఇలాగే కాల్ చేస్తుండండి. అండ్ నిజంగా చెప్తున్నా, లవ్లో చాలా వరకు చాలా తక్కువ మందికి లైఫ్ పార్ట్నర్ అనేది దొరుకుతారు. సో బ్రో మీకు దొరికారు, సో మీరు హ్యాపీగా ఉండండి. అలాగే లైఫ్ లాంగ్ నవ్వుతూ ఇలాగే ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా బ్రో? ఇలాగే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బ్రేకప్సే కాదు సక్సెస్ అయిన లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ బ్రదర్ది స్టోరీ కూడా చాలా సక్సెస్ అయింది అండ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ కలిసి ఉంటున్నారు. సో అలాగే ఉండండి. అండ్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా అని చెప్పాను కదా, ఒక వన్స్ అగైన్. హలో బ్రదర్ చెప్పండి. యా వీఫై న్యూస్, లవ్ మీ అగైన్ అండి, చెప్పండి. ఓకే ఓకే బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరేంటి? చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మీ వాయిస్, ఒక నిమిషం లైన్ లో ఉంటారా? హలో వెంకి గారు చెప్పండి. టీవీ టీవీ మ్యూట్ లో పెట్టండి, మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ డిస్టర్బెంట్ అయిపోతే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మీ వాయిస్. హలో. సో కాల్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది. మీరు ఎవరైనా సరే లైవ్ లో నంబర్ చూసి కాల్ చేసేవాళ్ళు, సో దయచేసి మీ టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్ లో పెట్టుకోండి. అండ్ మనం ఎంచక్కగా మాట్లాడుకోవచ్చు. అండ్ ఎంతో కష్టపడి కాల్ చేస్తారు ఎంతో మంది. సో ఇలాగే కాల్ చేస్తుండండి. అండ్ మీ అందుకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను కదా. ఇన్సిడెంట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, నాన్న కావచ్చు అమ్మ కావచ్చు. కరెక్ట్ మనం సాయంత్రం కాగానే ఏమవుతుంది తెలుసా, అరే అక్కకు ఫోన్ చేయరా, జర మాట్లాడాలి, జర అన్నకు ఫోన్ చేయరా అన్నప్పుడు ఎంత కోపం వస్తుంది కదా. అదే వేరే వాళ్ళు అడిగితే గంటలు గంటలు సోది పెట్టుకున్నాం, మనకి ఏమనిపించదు. సో అలాంటి సిచ్యువేషనే మా అమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తుంటానమాట. నేను ఏదైనా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడేటప్పుడు పక్కకు వచ్చి నిలబడుతుంది, నిలబడాలి జర పెద్ద అక్కకు ఫోన్ చేయరా మాట్లాడాలన్నప్పుడు ఇట్లా చూస్తా అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎవరికైనా ఎదురైందా? ఎదురైతే మీరు కాల్ చేసి చెప్పండి. సో ఇలాంటి చిన్న చిన్న సిల్లీ సిల్లీ విషయాలు జరుగుతుండేగా, సో మనం పంచుకుందాం. అండ్ ఇంకోటి, మన షోలో పాత జ్ఞాపకాలు కూడా గుర్తు చేస్తాం అనమాట. ఈ జనరేషన్లో పబ్జి లూడో గేమ్ ఆడుతుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు గిల్లీ డండా అండ్ సైకిల్ ఇలాంటివి ఆడుతుండేగా. సో ఇంకా ముందు ముందు ఇలాగే షో చూస్తుండండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ముందుకు తీసుకొస్తాం. అండ్ స్పెషల్గా మన షో ఇంటెన్షన్ వచ్చేసి మన యూత్ అనేది బయటికి రావాలి డిప్రెషన్ నుంచి. సో అదే మా ఇంటెన్షన్. సో మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సో హాయ్ అండి. హలో హలో బ్రదర్, గుడ్ ఈవినింగ్. హలో 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 గుడ్ ఈవినింగ్ చెప్పండి. హలో, మీ టీవీ వాల్యూమ్ తక్కువ పెట్టండి అండి, సార్ నేను వినిపించలేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో. సో ఫ్రెండ్స్ దయచేసి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని కాల్ చేయండి. అండ్ నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే చాలా మంది బ్రేకప్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఇంతమంది బ్రేకప్ వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కరిని ఎన్ని రోజులు బ్రేకప్ అనుకుని మస్తు బాధపడ్డా. సో నాలాగ ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి మనం ఒక టీం రెడీ చేద్దామని చెప్పేసి షో స్టార్ట్ చేసాం. సో మనతో పాటు ఒక నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడడానికి. సో కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరేంటి మేడం? నా పేరు మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ అల్వాల్ నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు మేడం? నేను జాబ్ చేస్తాను సార్ సాఫ్ట్వేర్ లో. ఓ మై గాడ్, సాఫ్ట్వేర్, అందుకే అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారా? అవును. ఓకే మేడం, సో ఈరోజు వీకెండ్ కదా, సో ప్లాన్ ఏమైనా ఉందా ఈ రోజు రేపు ఎల్లుండి వీకెండ్ కదా? ఇవాళ వీకెండ్ కాదు, ఇవాళ మేము వర్కింగ్. సండే మా ఇంట్లో చిన్న దావత్ పెట్టుకున్నాం. ఇక కరోనా వెళ్ళిపోయింది కదా, ఎవరిని విలువలేవు, అన్ని నుంచి చుట్టాలు ఎవరిని చూడాలి అని అందరినీ ఇంటికి దావత్ కి ఇన్వైట్ చేస్తున్నా. నువ్వు వచ్చేసి దావత్ కి ఇన్వైట్ చేస్తారు, పెద్ద శానిటైజర్ డబ్బా పెట్టినట్టు కదా ఎంట్రెన్స్ లో. అప్పుడు పూలు పెడుతుండే, మంచిగా పర్ఫ్యూమ్ పెడుతుండే, శానిటైజర్ డబ్బా పెట్టినట్టు కదా. అవునవును, తప్పదు, మా ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం. మేడం నాకు ఒక చిన్న డౌట్, సాఫ్ట్వేర్ వాళ్ళు అనగానే చాలా సాఫ్ట్ గా ఉంటారు, ఎందుకట్లా అంటే అందరు వాళ్ళు ఉండడమే సాఫ్ట్ ఉంటారు, లేకపోతే ఇంకో యాంగిల్ కూడా ఉంటుందా వాళ్ళకి? అంటే ఆ కంపెనీలో వెళ్ళంగానే అందరు చేంజ్ అయిపోతారు ఆటోమేటిక్. అవునా? హే యు నో వాట్ ఐ యామ్, అట్లా ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు కదా. అదంటే ఆ ఎన్వైరన్మెంట్ చేంజ్ చేసేస్తారు మనుషులు. నాకు ఒక రెండు మూడు ఇంగ్లీష్ ముక్కలు నేర్పండి, నాకు ఇంగ్లీష్ వస్తే అప్పుడు తెలుగులోనే వదులుతున్నాను తెలుసా.
అయ్యో ఏం నేర్చుకోవాలంటున్నావు, వాట్ ఇస్ దట్ యు వాంట్ టు లెర్న్? ఓ మై గాడ్, ఇట్స్ వెరీ బిగ్ లెటర్, ఐ కాంట్ స్పీక్ అన్నమాట. ఓ మై గాడ్, యు స్పీక్ వెరీ వెల్. యా, ఓకే మేడం, మీకు ఏమైనా బ్రేకప్ స్టోరీ ఉందా? అయ్యో నాకు మ్యారేజ్ అయిందండి, నాకు ఒక 9 ఇయర్స్ పాప ఉంది. ఓ మై గాడ్, అవునా? అవునండి. సరే, మ్యారేజ్ ముందు ఏమైనా బ్రేకప్ ఉందా? లేదండి, నేను మా హస్బెండ్ నే లవ్ చేసిన ఆయననే పెళ్లి చేసుకున్నాను. ఓ మై గాడ్, ఎంత లక్కీ అండి. మీరు సాఫ్ట్వేర్స్ కదా, అందుకే మీరు మొత్తం సిస్టమ్ లో టైప్ చేసి ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు మీ మ్యారేజ్ కి కదా? లేదండి, మేము అట్లా సెట్ చేసేస్తాం, సెట్ అయిపోతుంది. అట్లా అయిపోతుంది అంతేనా? అంతే. మేడం, మీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ మీ హస్బెండ్ తో ఏమన్నా ఉందా, అంటే అది మర్చిపోలేదు? మా హస్బెండ్ తో బెస్ట్ మూమెంట్? మీరంటే మీ సార్ కి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి లైఫ్ హ్యాపీగా ఉంది, చిల్ గా ఉంది, మస్తు నవ్వుతున్నారు. మీరు నవ్వుతుంటే నేనైతే అన్ని డిప్రెషన్ మర్చిపోతున్నా అన్నమాట. సో మీ ఫ్రెండ్స్ లైఫ్ లో ఎవరిదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏమైనా చెప్పగలరా మీరు మా ఆడియన్స్ కి? ఏంది బ్రేకప్ గురించా? సాఫ్ట్ గా చెప్పండి, ఇట్స్ బ్రేకప్ యు నో అని. అంటే నేను అంతవరకు రానివ్వలే, నా ఫ్రెండ్స్ అందరిని కాపాడుకున్నా మంచిగా. ఓ మై గాడ్, ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలా బాగుంటది తెలుసా? అవును, మరి ఫ్రెండ్స్ అంటే అంతనే కదా అండి, ఏదన్నా బ్యాడ్ జరగబోతుంది అంటే ముందే అది సిచువేషన్ ఇచ్చేసేసుకొని వాళ్ళని అందులో రానివ్వకుండా చూడాలి. వచ్చేవారికి రానివ్వద్దు. మీరు మా షో చూస్తున్నారా? అవునండి. ఓకే మేడం, మీకు ఏ సాంగ్ డెడికేట్ చేయాలి చెప్పండి, అండ్ మీ కోరికలు ఏమైనా ఉంటే అడగండి. పైసలు మాత్రం అడగొద్దు, నేను ముందే చెప్తున్నా, నా దగ్గర లేవు. ఏం లేదండి, మా సండే రోజు మా ఇంట్లో ఫంక్షన్ మంచిగా ఇవ్వాలి, అందరు సేఫ్ గా ఉండాలి అని మీరు దేవుడికి ప్రే చేయండి. ఓకే, ఫంక్షన్ లో స్పెషల్ ఏంటి? ఏమంటారు, మన తెలంగాణ మటన్ కర్రీ, చికెన్, దమ్కా చికెన్ ఒకటి. కొంచెం జాగ్రత్త, లైవ్ లో చెప్తున్నారు, మళ్ళీ అంతా పెద్ద లైన్ ఉంటది ఇంటి బయట. ఏం కాదు, వచ్చేసారి అదే అంతా మనం ఒకటే కదా. డన్ డన్, సండే రోజు కాబట్టి ఖచ్చితంగా రావడానికి ట్రై చేసాం. సో మీకు ఏ సాంగ్ కావాలండి? నాకు ఫోక్ సాంగ్ కావాలండి. ఫోక్ సాంగ్? సరే, మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది, అప్పటి నుంచి ఎవరు పాట వాళ్ళే అందరు ఏడుచుకుంటూనే ఉన్నారు. హలో, నేను బ్యాడ్ సింగర్ అండి, కానీ నాకు తెలంగాణ ఫోక్ సాంగ్ ఒక సాంగ్ ఇష్టం, చిటపట చినుకులకి, అది ఆ సాంగ్ ఉంటది కదా. నాకే అర్థం కాదు, ఇంకా మాకు ప్లే చేసే వాళ్ళకి ఇంకేం అర్థం అవుతుంది? రెండు లైన్ పాడండి, బాగుంది సాంగ్, నేను కావాలంటే మ్యూజిక్ ఇస్తా ఇక్కడ నుంచి. అదా, సీతాపత సినుకులకి ఎడదునరో రాత్రి, నువ్వు ఎడవన్నరో రాత్రి. అది సార్కి అడగాలి, చెప్తాడు ఎడ తిన్నాడు ఎడవండి. అందుకే సండే వచ్చి మా ఇంట్లో తినేసారు అందరు. ఓకే, డెఫినెట్లీ మేడం, మేము వీలైన కాడికి మీ సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడైతే ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, అండ్ మీరు ఇంకేమైనా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అండి. చాలా మంది బ్రేకప్ వాళ్ళు కాల్ చేశారు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో వాళ్ళకి ఇంకేమైనా అడ్వైజ్ ఇవ్వాలంటే మీ తరఫున ఇవ్వచ్చు, ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ కాబట్టి ఎన్నో చూసి వచ్చి ఉంటారు ఇక్కడ వరకు. సో మీ తరఫున ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఒక్కసారి మీరు లవ్ చేస్తున్నారంటే అండర్స్టాండింగ్ అయితే కంపల్సరీ ఉండాలి, ఆ నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు సెటిల్ కాకపోయినా గానీ లవ్ చేసినా కాబట్టి నీకు ఆ మనిషి మీద నమ్మకం ఉండాలి. అండ్ థర్డ్ పర్సన్ మాత్రం రావద్దు ఇద్దరి మధ్యలో, అయితే దోస్తులు అని ఎవరిని మాత్రం ఇన్వాల్వ్ చేయదు. ఇద్దరికి గొడవ వస్తే నువ్వే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడాలి, లేకపోతే తననే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడమని దోస్తులకు మాత్రం చెప్పొద్దు. ఓకే, సూపర్ మేడం, ఇలాగే కాల్ చేస్తుండండి, మా షో చూస్తుండండి, అంటే మీ ఫ్రెండ్స్ కి కూడా ఇలాగే అడ్వైజ్ ఇస్తుండండి. ఒకవేళ టీవీలో చూడలేకపోతే మీరు మొబైల్లో కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడొచ్చు అనమాట. ఇలాగే కాల్ చేస్తుండీ, నిజంగా చెప్తున్నా, ఈరోజు మాట్లాడిన కాల్స్ లలో మీతో మాట్లాడగానే నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసింది, ఇంకా అర్థగంటే ఎనర్జీతో నేను మాట్లాడేస్తా. ఓకేనా? వీలైన కాడికి షో మొత్తం చూస్తుండీ, మీ ఫేవరెట్ సాంగ్ వేస్తాం, మళ్ళీ మీరు ఏదో పని వచ్చి టీవీ కట్టేసి వెళ్ళారు అనుకో, నేను హట్ అవుతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదా, మనకి ఇంతమంది కాల్ చేశారు, దాంట్లో సగం మంది బ్రేకప్ అయి ఉన్నారు అండ్ సగం మంది ఇంట్లో ఉన్నారు. సో ఒకళ్ళు కాల్ చేస్తున్నారు, అండ్ బ్రేకప్ే కాదు సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ మన షో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డిప్రెషన్లకి వెళ్ళి బయటికి రావాలి, మన యూత్ అనేది మన సొసైటీకి మంచి మంచి పనులు చేయాలి. అండ్ లాక్డౌన్లో చాలా మంది చాలా విధాలుగా సఫర్ అయ్యారు, అండ్ మన యూతే చాలా మంది బయటకు వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి పనులు చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ మనం ఏమైనా చేయగలము.
అండ్ చాలా మంది అమ్మాయితో బ్రేకప్ అయిన వాళ్ళే కాల్ చేస్తున్నారు. సో ఫ్యామిలీలో కూడా చాలా బ్రేకప్ అయి ఉంటాయి కదా. నేనైతే మా నాన్నతో నేను మాట్లాడలేదు అనమాట, ఒక చిన్న ఇష్యూలో. అండ్ మా తమ్ముతో కూడా నేను మాట్లాడలేదు, చిన్న ఇష్యూలో. అవి ఏంది అనేది నేను మీతో పంచుకుంటాను. అండ్ మనతో పాటు మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, మనం లైన్ లో తీసుకోండి. హలో, హలో అన్న. హాయ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. ఏం పేరు? వెంకటేష్. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, కాల్ కట్ అయిపోతుంది. ఇంత కష్టపడి కాల్ చేసినావు, కష్టపడ్డదాని ఫలితం దొరకాలి కదా. ఓకే వెంకట్, ఏం చదువుతున్నావు? ఆపేసినావు. ఎంతవరకు చదువుకున్నావు? ఓకే, ఆపేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎందుకు ఆపేసినావు చదువు? ఫ్రెండ్స్ వాళ్ళ స్కూల్ పోకుండా అయిపోయింది. మరి ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఏమంటారు? తిట్టారు అంతే. తిట్టారా? ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? ఓకే, నువ్వు. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? పనికి పోవాలా? మంచిగా చదువుకుని ఉంటే ఏసీ కార్లు తిరుగుతుండే, మంచిగా సాఫ్ట్వేర్ అవుతుండే, సిస్టమ్ ముందర కూర్చొని పని చేస్తుండే. ఇప్పటికీ కూడా పోయింది ఏముంది, ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకే డార్లింగ్, నీకు లవ్ స్టోరీ ఉందా? వన్ సైడ్ లవ్వా? ఓ మై గాడ్, సూపర్ ఇంట్రెస్టింగ్ కదా. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు పప్పియా? నువ్వే చెప్పు. హాయ్, నేను చెప్తే బాగుంది కదా. సో వెంకటేష్ తరఫున పప్పి గారు హాయ్ అండి. మీ గురించి ఏదో చెప్తున్నాడు వినండి, పక్కన ఉంటే వెళ్ళి రెండు ఇచ్చేసాను ఖర్చులకి. ఏం కాదు, ఇచ్చి పడేసాము. చెప్పు వెంకట. సో వన్ సైడ్ లవ్ ప్రపోజ్ చేయలేదా? చెప్పలేదా? అంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉందా? సో అమ్మాయిని ఎలా చూసావు నువ్వు, ఎక్కడ చూసావు, తను నీకు ఎలా పరిచయం? ఓహో, ఏరియాలవ్వా? గల్లీలవ్వా అనమాట. మంది ఓకే, ఎలా ప్రపోజ్ చేసావు తనకి? దసరా పండుగ రోజు ప్రపోజ్ చేసావా? పండుగ రోజు డాన్స్ ఆడుతున్నావు. ఓకే, డాన్స్ ఆడుతున్నావు దసరా పండుగ బోనాలు. పోయి ఇట్లా స్టెప్ ఇచ్చి ప్రపోజ్ చేసిన వైలభ్యాన్ని అంటే డాన్స్ చేస్తున్నావు కదా, జోష్ లో మీరు రెండు స్టెప్పులు వేసి ఉంటావు. ఓకే, ఇంట్లో భయపడుతుందా? ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 18 లో చదువు మానేసినావు, లవ్ వెంబడ పడుతున్నాయి, ఫ్యూచర్ లో ఏం చేయవాయిగా? అవునా, అమ్మని నాన్నని అక్కలని చూసుకోవాలి కదా నువ్వు. లవ్ వెంబడ పడి ఎట్లా, ఆల్రెడీ చదువు మానేసినావు, నువ్వు లైఫ్ ఆల్రెడీ అక్కడికి ఆగిపోయింది. సో నెక్స్ట్ ఏదన్నా మంచి పని అయినా నేర్చుకోవడానికి ట్రై చేయాలి కదా డార్లింగ్. నువ్వు నా తమ్ముని లాంటాను కాదు, నాకు మస్తు బాధ అవుతుంది. సో నువ్వు నెక్స్ట్ టైం నాకు కాల్ చేసినప్పుడు అన్న నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పాలి, సరేనా? సో ఓకే, ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయి. ఏ సాంగ్ కావాలి చెప్పు. ఏం లేదు, ఇగో ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్ లో ఎప్పటికైనా వస్తుంది. మనం మంచిగా సంపాదించినా, మంచి పొజిషన్ లో ఉన్నాం అనుకో, లవ్ అవసరం లేదు. లవ్ దేని చేస్తారబ్బా, పెళ్లి కోసం చేస్తారు. ఏజ్ వస్తే ఆటోమేటిక్ గా పెళ్లి చేస్తారు ఇంట్లో. నాకైతే డైలీ అయితే మా ఇంట్లో పెళ్లి వచ్చేటప్పుడు ఎవరో ఒకరు దేంతో ఒక దాంతో కొడుతూనే ఉంటారు. ఆగు, చెప్పేది నువ్వు. నీకు ఏ సాంగ్ కావాలి చెప్పు. నాకు ప్రభాస్ ప్రభాస్ సార్ సాంగ్ కావాలా? గుర్తు తెచ్చుకుందు కానీ ఆ లోపు నేను ప్రభాస్ సార్ సాంగ్ వేస్తా. ఓకేనా, ఇలాగే కాల్ చేస్తుండు, మంచిగా పని చేయాలి. బ్రదర్ చాలా హైప్ లో ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతుండు. ఓకే ఫైన్. సో గైస్ చూస్తున్నారు కదా, తను వచ్చేసి చదువు మానేసాడు ఫ్రెండ్స్ మాటలు వినేసి, అండ్ ఇప్పుడు జాబ్ కూడా ఏం చేయట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో తను అనేది లవ్ చేస్తున్నాడంట. ఒకవేళ మనం లవ్ చేస్తే అమ్మాయిని బయటికి తీసుకెళ్లాలంటే డబ్బులు కావాలి. ఇంట్లో దారి తీసుకొని మనం బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, బాగుండదు కదా. సో లవ్ చేయండి, వద్దనట్లేదు, కానీ ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోండి, అలాగే గర్ల్ ఫ్రెండ్ కూడా చూసుకోండి. అండ్ లవ్ చేసిన వాళ్ళని మధ్యలో మాత్రం వదిలేద్దబ్బా. ఒకళ్ళు సిన్సియర్ లవ్ చేసి ఒకళ్ళు టైం పాస్ చేసినా కూడా ఒకళ్ళు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. సో ఏదున్నా క్లియర్గా ఉండండి లవ్ చేసే ముందు. లవ్ అనేది చాలా పెద్ద సముద్రం, అందులో ఒక్కసారి దుంకినామంటే బయటికి రావడం చాలా కష్టం. సో జాగ్రత్తగా ఉండండి. మనం ఒక బండి కొంటే అది ఖరాబ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మోడల్ కొనొచ్చు, మొబైల్ ఖరాబ్ అయితే ఇంకోటి నెక్స్ట్ మోడల్ కొనొచ్చు, కానీ మన లైఫ్లో ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్తే ఆ డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రావడం చాలా కష్టం అనమాట. మనకు ఆ హీరో సాంగ్ ఏంటి, ఈ సాంగ్ ఏమంటున్నారు, అండ్
మనకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది జానపద సాంగ్స్, దాంట్లోనే మాత్రమే ఇస్తాం. అండ్ వీలైన కాడికి మేము వేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకో కాలర్ మనతో పాటు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శంకర్ అండి. శంకర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, ఏం చేస్తుంటారు? ఆఫీస్ వర్క్ అండి. ఆఫీస్ వర్కా, ఓకే, చెప్పండి సార్. మీకేమైనా బ్రేకప్ స్టోరీ ఉందా? ఏం లేదా, ఎంత అదృష్టవంతుని తెలుసా నువ్వు, చాలా అంటే చాలా లక్కీ ఫీల్ నువ్వు. ఓకే, బ్రేకప్ కాదు కదా, సో ఇంకేదైనా మాట్లాడదాం. సో ఫ్యూచర్ లో లవ్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? మ్యారేజ్ అయిపోయిందా? ఇంకా సేఫ్ నువ్వు అయితే తెలుసా. ఇంకా సో ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్, ఎలా ఉంది? నాకు ఒక సీక్రెట్ చెప్పండి మీరు. చెప్పండి. మ్యారేజ్ అయిన వాళ్ళకి వైఫ్స్ అప్పుడప్పుడు కొడుతుంటారంట, నిజమేనా అది? అబద్ధమా? అంటే మేడం గారు కూడా పక్కకి కూర్చొని టీవీ చూసినట్టున్నారు, అందుకని చెప్పేసి అబద్ధం అని చెప్తారు కదా. ఓకే, మీ వైఫ్ కి మీకు ది బెస్ట్ మూమెంట్ ఏమనిపించింది అండి మీ లైఫ్ లో? హలో, చెప్పండి. ఎవ్రీడే బెస్ట్ మూమెంటేనా? ఓకే, మీకు ఏమన్నా పిల్లలా? ఒక బాబా. ఓకే ఓకే అండి, ఇలాగే కాల్ చేస్తుండండి. అండ్ మా కాలర్స్కి మనం మీరు అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే, మీరు మ్యారేజ్ అయింది, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అండ్ ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి, ఇంతకుముందు నాకు కాల్ చేసిన వాళ్ళ కాలర్స్ బాధలు వినే ఉంటారు కదా, వాళ్ళకి మనం మీరు అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇచ్చే సిచ్యువేషన్లో లేరా? భయం అవుతుందా? హలో, హలో, ఓకే, హలో, హలో. సో ఫ్రెండ్స్ ఇలాగే కాల్ చేస్తుండండి. అండ్ ఈరోజు మన షోది ఫస్ట్ డే కాబట్టి మనం అలా అయిపోయింది అనమాట, ఎవ్రీ కాల్కి మనం సాంగ్ వేస్తూ ఉన్నాం. అండ్ ఇంకోటి వచ్చేసి షో టైం అయిపోవడానికి వచ్చేసింది, అండ్ నాకు వెళ్ళడం అయితే ఇష్టం లేదు. అండ్ మండే నుంచి ఫ్రైడే వరకు డైలీ కంటిన్యూ వస్తాయి, ఇలాగే కొత్త కొత్త టాపిక్స్తో మాట్లాడదాం. ఇలా ఫస్ట్ డే కాబట్టి అలా అలా అయిపోయింది. అండ్ మండే నుంచి వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తీసుకొని, రియల్ లైఫ్లో జరిగిన లవ్ స్టోరీస్ తీసుకొని, అసలు ఏం జరిగింది, దానివల్ల వాళ్ళకి లాభం ఏమైంది, నష్టం ఏమైంది అనేది నేను చెప్పబోతున్నాను. సో ఇలాగే చూస్తుండండి. అండ్ షోకి మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టీవీలో చూసే వాళ్ళు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ టీవీ లేని వాళ్ళు మన యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వీఫై యాప్, యాప్లో కూడా మీరు చూస్తూ కాల్ చేసి మాట్లాడవచ్చు. అండ్ ఒక సూపర్ హిట్ సాంగ్తో మనం ముగించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మనకంటూ ఇంకొక లైఫ్ ఉంది, మన మీద మన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. సో ఫ్యామిలీ కోసం ఏదైనా చేయండి, లవ్ లైఫ్ అనేది కొంతవరకు ఉంటుంది, లైఫ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మనం ఎప్పటికి హ్యాపీగా ఉండొచ్చు. సో లైఫ్ పార్ట్నర్ ఎప్పటికైనా మన లైఫ్లో కోసం, వాళ్ళ కోసము మీరు డిప్రెషన్లోకి వెళ్ళి, ఒక బ్రదర్ కాల్ చేశారు సూసైడ్ వరకు వెళ్ళానని చెప్పేసి, సో దయచేసి ఇలాంటి రాంగ్ డిసిజన్స్ మీరు తీసుకోకండి. అండ్ మండే నుంచి ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈరోజు ఫస్ట్